జనసేనాని ఇప్పటికైనా ఒక క్లారిటీతో మూవ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది క్లారిటీ ఎందుకు ఇవ్వాలి మనకు ఎవ్వరికీ ఇవ్వక్కర్లేదు ప్రజలకు ఇవ్వాలి తన నమ్ముతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి తెలుగుదేశంతో లేదన్నారు భారతీయ జనతా పార్టీతోనే ఉందన్నారు ఆ తర్వాత తెలుగుదేశంకి ఆఫర్ ఇచ్చారు త్రీ ఆప్షన్స్ పాలసీ తెచ్చారు ఆ తర్వాత నాయకత్వం అన్నారు తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టి తర్వాత చూసుకుందాంలే అని వదిలేసింది ఆ తర్వాత చూస్తే అదే తెలుగుదేశం పార్టీ బీజేపీతో మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటి నుండి బీజేపీ అంటే అపారమైనటువంటి ప్రేమ కనబరుస్తుంది ఇక్కడ తెలుగుదేశం కోసమని బీజేపీకి దూరం అవుతా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంది వాస్తవంగా తన ఇష్టం తన పాలసీ అనేది తనిష్టం ఇవాళకి కూడా ఆంధ్ర ప్రజలకు ఉన్న ఆల్టర్నేటివ్ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు పాలన చూశారు జగన్ పాలన చూసేశారు ఇవాటికి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఒక అసెట్ ఏంటి అంటే ఆయన ప్రభుత్వంలోకి రాలేదు ప్లస్ నాన్ కరప్టెడ్ కాబట్టినే తనకి ఉండేటువంటి గౌరవం ఉంటుంది ఇలాంటి దశలో తను స్పష్టతతో కూడి ఏ ఏయో కామెంట్లు లాగా కాకుండా ఏ ట్విట్టర్ టిల్లులాగా కాకుండా స్పష్టంగా మేము బీజేపీతోనే కలిసి సాగుతాం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బీజేపీతోనే కలిసి పోటీ చేస్తాం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేస్తాం జగన్ గద్దె దించడం మా ప్రథమ లక్ష్యం ఈ మూడిట్లో ఏది చెప్పినా తప్పులేదు బట్ ఏదో ఒక డిసైడ్ చేసుకోవాలి ఒంటరిగా చేసినా తప్పులేదు బీజేపీతో కలిసి చేసినా తప్పులేదు టీడీపీతో కలిసి చేసినా కూడా తప్పులేదు తప్పట్టాల్సిన అవసరం మనకే ఉంది ఆయన ఇష్టం ఆయన పార్టీ పాలసీ భవిష్యత్ అవసరాలు ఇచ్చారు బట్ ఏదో ఒక స్పష్టత ఇవ్వకపోతే కార్యకర్త ఏమేమి ఉంటాడు రావాలనుకున్నోడికి అయోమయం ఉంటుంది రావాలనుకున్నోడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీ టీడీపీ పోటీ పోతే ఇక్కడికి వచ్చిన ఆశనం అవుతాడు కదా అదే సందర్భంలో ఉన్నటువంటి ఎవరికైతే పబ్లిక్కి మనం ఆల్టర్నేటివ్గా చూడాలా వద్దా అన్నటువంటిది క్లారిటీ రావాలి కదా ఇక్కడ ఇప్పటికైనా సరే అటో ఇటో కాకుండా ఎటో ఒకవైపు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది